నెల్లూరు జిల్లా గోడూరు డివిజన్ వాకాడు మండలంలోని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ గేట్లు పెంచాలని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశామని, దానికి అనుకూలంగా స్పందించారని మరియు రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కలలతో వైఎస్ రాజశేఖర రెడ్డి సాకారం చేసిన జలయజ్ఞంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన వాకాడు స్వర్ణముఖి బ్యారేజీకి అధికారికంగా 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది. స్పందించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది రబీ సీజన్ కల కోరిన మేరకు నీటిని విడుదల చేసి జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ తిరుపతి బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి వర్యులు గౌరవ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ బ్యారేజీ విషయంలో స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నీళ్ళు నింపి పక్కన చెరువులకు కూడా వదలటం జరిగింది. ఈ అఫీషియల్ అలాట్మెంట్ కూడా పూర్తయిన తర్వాత ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా దీన్ని హైట్ పెంచాలి, అలాగే వాటర్ ఇంత క్వాంటిటీ శాంక్షన్ చేయాలని అప్పుడు మీటింగ్లో మాటిచ్చారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోతే ఎంత త్వరగా స్పందించారంటే అప్పటికప్పుడు ఆయన సెక్రటరీని పిలిపించుకొని ఇచ్చిన లెటర్లో నేను పెట్టిన కూడా ఫస్ట్ పాయింట్ ఆ 3 టీఎంసీ అనే దాని కింద ఆయన సత్తా, కానీ ఇక్కడ అందరి తాగునీటి కోసం కానీ రైతులు పంటలు పండించడానికి కానీ అవసరం అని గుర్తించి ఎలక్షన్ టైంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి చిట్టమూరు మండలంలో తోటలో మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను. ఏదో లెటర్ ఇవ్వటము అర్జీ ఇచ్చినట్టు ఇచ్చేసి సరిపెట్టడం నా అభిమతం కాదు. అందుకే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వగానే నేను నాకు చెప్పింది కూడా ఇదే, ఒకటే ఒక కోరిక, మా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఈ 3 టీఎంసీ నీళ్లు అఫీషియల్గా ఇచ్చి ఇవ్వాలి అని ఆయన సుముఖంగా స్పందించి వచ్చే సంవత్సరం కల్లా అఫీషియల్గా జీవో వస్తుంది. అది వచ్చేదాకా ఆ పట్టు వదలనని ఈ ప్రాంత ప్రజలందరికీ మాటిస్తున్నా. రెండోది, ఇది మనకు కండ్లేరు నుంచి రావాలి. సోమశిలలో ఎక్కువ నీళ్లు పడి వృధాగా సముద్రం పోతున్నాయి. అడిగాం సోమశిలకు కండ్లేరు ఉన్న కెనాల్ని ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటారు, దాన్ని వైడన్ చేస్తే ఎక్కువ నీళ్లు తొందరగా వస్తాయి, సముద్రంలోకి వదలకుండా మనకు ఆ నీరు మళ్ళీ మనకు రావడానికి. సో ఇది కొంచెం దీన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. అదేవిధంగా అక్కడి నుంచి వాకాడు బ్యారేజ్కి రావాలంటే వెంకటగిరి కాన్స్టిట్యున్సీలోంచి సూళూరుపేట కాన్స్టిట్యున్సీలోకి పోయి అక్కడి నుంచి గూడూరు కాన్స్టిట్యున్సీ ఫైనల్గా మన బ్యారేజ్కి వస్తుంది. అంటే ఈ 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించింది కాబట్టి మొదటి నుంచి ఈ గూడూరు డివిజన్ ఒక ఐక్యతతో ఒక తాటి కింద నడుస్తూ అందరి ప్రజలు కలిసి ఉండేవాళ్ళు, కలిసి ఉంటుండారు. అందుకని అందరికీ ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఫిట్ టు బి డన్ అని రాసి సెక్రటరీకి ఇవ్వడం జరిగింది.
ఆ విషయం మన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా తర్వాత మాట్లాడి చెప్పాను. మొన్న రిలీజ్ చేసిన వాటర్కి నెల్లూరులో కలిసినప్పుడు ఆయనకి ధన్యవాదాలు తెలిపాను. ఇప్పుడు మీడియా మిత్రుల ద్వారా మరొకసారి ఆయనకి ఇక్కడ ఉన్న రైతుల తరఫున అందరి తరఫున మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అధికారులని గట్టిగా మాట్లాడి మన బ్యారేజ్కి నీళ్లు నింపి పక్కన చెరువులకు కూడా వదలటం జరిగింది. ఈ అఫీషియల్ అలాట్మెంట్ కూడా